కానీ తెలుగుదేశాన్ని కానీ వేరే పని పాట లేకుండా మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు కూడా ఉన్నాయి. రాజధాని అమరావతిలో ఏంటి, అంతకుముందు ఒక వీడియో పొద్దున్నే చూసాం, ఎక్కడో నేను ఒరిస్సాలో ఎక్కడ శ్రీకాకుళం ఉన్నాను, నేను ఏదైనా పని మీద ఎక్కడ రావాలంటే అవుద్దా, విజయనగరంలో ఉంటే నేను వస్తే అవుద్దా, ఎక్కడికి వస్తే నేను ఏదైనా సెట్ భూమి ఇక్కడ కొనుక్కోగలుగుతానా అని మాట్లాడినటువంటి పెద్ద మనుషులు వీళ్ళందరూ. ఇప్పుడు అక్కడ రాజధానిలో పేద రైతులు అంటే ఎవరు నాకు తెలిసి రైతుల పక్షాన నేను పోరాడుతున్నాను. రైతు శ్రేయస్సే మా ఎజెండా అని ఇప్పుడు 5 ఏళ్ళు 2014 నుంచి 2019 వరకు ఏ రైతులు నీ పక్కన ఉన్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఎంత మానసికమైన మీరు సంక్షోభానికి గురి చేశారు రైతులందరినీ. మరి ఈరోజు అక్కడ అసెంబ్లీ దగ్గర అమరావతిలో రైతులు చాలా గగ్గోలు పెడుతున్నారంటే నాకు తెలిసి మేము చూసినంత వరకు మాకున్నటువంటి పొలం ప్రకారం మేము కూడా రైతు కుటుంబాన్ని నుంచి వచ్చిన వాళ్ళం. రైతులంటే కష్టపడి పనిచేసి నాగలు దున్ని పొద్దు నుంచి పొలంకి నీళ్లు పెట్టి మోకాళ్ళ లోతు బురదలో ఉండి కాళ్ళు కడుక్కొని వచ్చి ఏదో ఒకటి తిని ఉంటారు. కానీ ఆడీ కార్లు వేసుకొచ్చి 4-5 గొలుసులు వేసుకుని గద్దర బట్టలు లెడిన్ బట్టలు వేసుకుని ఉన్న రైతులని నేను ఇక్కడ అమరావతిలో చూస్తున్నాను. భారతదేశం ఎక్కడ చూడలే ఇలాంటి రైతులని. ఇక్కడ ఏంటంటే పేద రైతులు ఎవరంటే పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ్మగారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, వీళ్ళు రైతులు, పేద రైతులు అన్నమాట. ఇలాంటి పేద రైతుల పక్కన ధర్నా చేయడానికి అమ్మగారిని తీసుకు వెనాకలు కొనుక్కున్న వాటికి రేట్లు పోతాయి. ఒక్కొక్కరికి 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 600 ఎకరాలు, 400 ఎకరాలు మీ భూములు ఏమైపోతాయి. ఇప్పుడు మరి ఇదే 2 ప్లాటినం గాజులు ఇచ్చారు కదా. సరే మీకు మరి రైతులంటే మహాప్రేమ, మహిళలంటే మహాప్రేమ అమ్మ, మిమ్మల్ని మేము తక్కువగా మాట్లాడలేదు, మీకు గౌరవించి మాట్లాడుతున్నాం. మరి ఎమ్మార్యో వనజాక్షి కొట్టినప్పుడు ఆమె బరబరా లాక్కుపోయినప్పుడు ఆ రోజు మీ 2 ప్లాటినం కాదు ఎవరికి ఇచ్చారు. తర్వాత విదేశ్వరి గొడవ జరిగినప్పుడు ఏమైంది, మీరు కరకట్ట మీద ఉన్నారు, కాపురం ఉన్నారు, మరి అదే రోడ్లో రైతులు గగ్గోలు పెట్టారు, కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు, 3 పంటలు పట్టే భూముల్లో రోడ్లు వేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు మీరు దండం పెడతామయ్యా, మా నోటి దగ్గర మూడు దిగండి అయ్యా అనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తి మాట్లాడితే ఏం తెలుసు, ఏం మాట్లాడుతున్నావు, నాకన్నా ఎక్కువే తెలుసు అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజున ఏమీ లేకపోయేటప్పటికీ ఉగ్రోషం కడుక్కుంట మీ సామాజిక వర్గం, మీ కమ్మ సామాజిక వర్గాన్ని పెంచి పోషించుకోవటానికి అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కొన్నారు. పొద్దున్నే కూడా చూసాం మన దరిద్రం ఏంటంటే అప్పుడెప్పుడో వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వచ్చాడు. పృథ్వీ ఏమన్నారు, మా కమ్మ సామాజిక వర్గం కోసం చంద్రబాబు గారు ఆడ అమరావతి పెట్టినట్టుగా మాట్లాడారు. అంటే అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు అందరు కమ్మవాళ్ళేనా, అంటే మా కమ్మవాళ్ళేనా, అంటే వేరే కులాలు లేవా, కాపులు లేరా, రెడ్డులు లేరా, బలహీన వర్గాలు లేరా, బీసీలు లేరా, 3,300 ఎకరాలు కమ్మవాళ్ళవేనా, అయితే ఇప్పుడు నువ్వు తిడుతుంది కమ్మవాళ్ళనా, కమ్మ రైతులనా, మొత్తం రైతులనా, మొత్తం రైతులు నువ్వు తిడదలుచుకుంటే నువ్వు కమ్మ అని ఎందుకు ఎత్తావు పేరు అన్న, కమ్మవాళ్లే దిగజారిపోయారా, కమ్మవాళ్లే పెయిడ్ ఆర్టిస్టులా, కమ్మ రైతులు, కమ్మ ఆడపడుచులు, ఎంత దరిద్రం. మీలాంటి వాళ్ళ వలనే ప్రజల్లో ఎంతో సేవాభావంతో బతుకుతున్న జగన్ లాంటి వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం భ్రష్ పట్టిపోతుంది. మీకు పదవి ఇచ్చాడు భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అన్నట్టుగా, నీకు ఛానల్లో ఆ చైర్మన్షిప్ ఇచ్చారు, ఆ సేవ చేసుకోండి. మాట్లాడటం తెలిసిన వాళ్ళు మాట్లాడతారు కదా, నువ్వెంత చీప్గా కమ్మ సామాజిక వర్గం కోసం చంద్రబాబు అన్నాడంటే ఇక నీ గురించి ఏమనుకోవాలి మేము. ఎన్టీఆర్ గారు వల్ల కానీ, చంద్రబాబు వల్ల కానీ కమ్మ సామాజిక వర్గం సొసైటీలో బతకటల్లా. కమ్మవాళ్ళు ఆత్మగౌరవంతో పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ రోడ్డు మీదకి ఇచ్చావు పృథ్వీ, నువ్వే రోడ్డు మీదకి ఇచ్చావు, ఏంటి పేరిడ్ ఆర్టిస్ట్లా. అంటే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి అక్కడ అమరావతిలో, 3 పంటలు పండుతాయి. వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు, చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్ళారు,
ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారు, వీళ్ళు పొలాల్లో పంటలు పండించుకుంటున్నారు. అలాంటి పంటల్ని పండే భూముల్ని ప్రభుత్వం అడిగిందని చెప్పేసి, రాజధాని వస్తుందని చెప్పేసి, దాన్ని నువ్వు మరి త్యాగం అంటావా, నువ్వు పెయిడ్ వ్యవహారం అంటావా, ఇక నీ కర్మ అది. మేమైతే జెన్యున్గా అక్కడ ఉన్న ఆడపడుచులు కానీ రైతాంగం కానీ చాలా జెన్యున్గా ప్రేమతో, రాష్ట్రం విడిపోయింది కాబట్టి రాజధాని వస్తే ఆంధ్ర బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మన జీవితాలు బాగుపడతాయి అని వాళ్ళు భూములిస్తే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? వాళ్ళు రైతులు కాదా? అంటే రైతులంటే మోకాళ్ళ దాకా పొలంలో దిగి పనులు చేసుకుంటా, చెట్టు కింద కూర్చొని ఆనందింటా, పనులు చూసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళ రైతులు చొక్కా ప్యాంట్లు వేసుకోరా? కమ్మ ఆడపడుచులు మంచి ఖరీదైన బట్టలు కట్టుకోరా? బంగారం గాజులు వేసుకోరా? మెళ్ళ తాళిపొట్టు తాడు కట్టుకోరా? ఏమయ్యా, మూడు పంటల పండే భూములు వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తే అలాంటి వాళ్ళు రెండు బంగారు గదులు వేసుకోవడానికి అర్హులు కదా? వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడకూడదా? సెల్ ఫోన్ అర్చితలు ఉండకూడదా? మా ఇంట్లో పనిచేసే పనమ్మాయిలు ముగ్గురికి సెల్ ఫోన్లు ఉన్నాయి. పనమ్మాయిలకి ఆటో వాడి దగ్గర ఉంటాయి సెల్ ఫోన్లు. అలాంటి పక్కన పెట్టి వాళ్ళని, అదే నేను అంటున్నాను, నువ్వు అమరావతి రైతులు అన్నావా, అమరావతిలో బతుకుతున్న కమ్మ వాళ్ళు అన్నావా, కమ్మాట పడుతున్న అన్నావా, అందరు రైతులు అన్నావా? సిగ్గుపడాల పృథ్వి నువ్వు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు ఆడపడుతున్నాయి రైతుల్ని. ఎంత సిగ్గు! జగన్ గారు పాదయాత్ర చేశారు, వరండా వీరు జనాల్లో తిరుగుతూ ఒక్కసారి కూడా ఒక్క లూజు మాట మాట్లాడలా. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ రోజు ఒక్క లూజు మాట ప్రజల గురించి మాట్లాడలా. కమ్మ కాపు రెడ్డి అని పేర్లే ఎత్తలేదు. అంత సేవాభావంతో ప్రజల పట్ల జగన్ సర్వీస్ చేస్తూ ఉంటే ఇలాంటి జగన్ గారిని, ఇలాంటి ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి మీ లాంటి వాళ్ళు పుట్టారు. సిగ్గుపడండి పృథ్వీ, నేను ఇప్పుడే చెప్తున్నాను నీకు, నాకు నీ మీద కక్ష లేదు, యు ఆర్ మై ఫ్రెండ్, కానీ మీకు సిన్సియర్గా చెప్తున్నా, రేపు ప్రెస్ మీట్ పెట్టి ఏమైతే నువ్వు చాలా తప్పు తప్పుగా మాట్లాడావో రైతులకి, రైతు బిడ్డలకి, రైతు ఆడపడుతులకి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పు. తప్పుగా మాట్లాడాను, క్షమించండి అమ్మా, క్షమించండి అక్క, ఇంకెప్పుడు తప్పుగా మాట్లాడను అని చెప్పు. లేదా ఇలా మీరు వాగుతూ ఉంటే నిజంగానే దీని అడ్వాంటేజ్ తీసుకొని ప్రతిపక్ష నాయకుడు తెలుసుకుంటే ఎలాంటి వాడో తీసుకొని ఇది ఐదేళ్ల ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆరు నెలలు అవ్వకముందే భ్రష్ట పట్టిస్తున్నాడు. ఏమీ జరగకుండా ఇన్ని మంచి పనులు చంద్రబాబు గారు చూస్తూ కూడా, జగన్ గారు ఇన్ని మంచి పనులు చేస్తూ ఈరోజు కూడా అమ్మ ఒడి బ్యాగులో 15 బెంచుపులు పడ్డాయి తల్లులకి, ఆడపిల్లలకి. అంటే వాళ్ళు కమ్మోళ్ళ, కాపుల, రెడ్ల, బీసీల అని చూశాడా? ఓన్లీ రెడ్లు ఆడపడుతులు మాత్రమే బ్యాగులు వేశాడా? ఈ బ్యాగులో 15,000 షాడల్లో కమ్మాడపడుతులు లేరా? అందరినీ సమభావం చూస్తూ, సమభావంతో ఉంటూ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అన్పాపులర్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నీ తెలియక మూర్ఖత్వంతో. ప్రెస్లో మాట్లాడేటప్పుడు విచక్షణ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము? నీకేమైనా ఉందనుకో మాట్లాడు, చంద్రబాబు గురించి మాట్లాడు, చంద్రబాబు తప్పుల గురించి మాట్లాడు, ఎవరు నీ గురించి కామెంట్ చేయరు. లేదా రైతులతో చెప్పు, చంద్రబాబు గారు మిమ్మల్ని రాగులుట్టు పట్టిస్తున్నాడు, మీరు నమ్మకండి, చంద్రబాబు గారు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు, అవి మాట్లాడుకో, తప్పులే. కానీ పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఆడపడుచులను పట్టుకొని వాళ్ళకి రెండు గదులు ఉండవా? మీ వలన ఇలాగ మీ ప్రశ్నలో కూర్చొని ఒళ్ళు తెలియకుండా వాగే వాళ్ళందరి వలన జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని సోషల్ మీడియాలో అమ్మలక్కలు తిరుగుతున్నారయ్యా, అమ్మలక్కలు. తల దించుకోవాలి. మీ మన నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గాడు అని ఈరోజు ఆడాలని పిలుస్తున్నారంటే బికాస్ ఆఫ్ యూ, నీ లాంటి వాడు వల్లే. నేను అదే చెప్తున్నా వైసీపీ ప్రభుత్వానికి, ఎవరైనా మీ ప్రభుత్వం మాట్లాడినప్పుడు కొంత స్పృహ ఉన్న వాడిని, సామాజిక తత్వం తెలిసిన వాడిని, రాజకీయాలు తెలిసిన వాడిని, ప్రజల పట్ల సేవాభావం ఉన్నవాడిని, గౌరవం ఉన్నవాడిని,
వాడిని కూర్చోబెట్టండి టేబుల్ ముందు. ఎవడో పడితే ఎవడు వాగి ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారి విలువను పోగొట్టి ఇలాంటి వాళ్ళకి మీరు అధికారాలు ఇవ్వద్దు. పృథ్వీకి రైతులు ఆడపడుచులను పట్టుకొని అంతా అందరూ చూసి టీవీలో దే క్రైడ్ లాక్ ఎనీథింగ్ అండి. మేము పెయిడ్ ఆర్టిస్టులు మాని ఎంత అవమానం ప్రభుత్వానికి, ఎంత అగారం జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుపాపలు చేస్తున్నారు కదా మీ తప్పుడు మాటలతో, అది నా బాధ. నువ్వేమైనా ప్రెస్ మీట్ పెట్టదలుచుకుంటే ఎవరి తరఫున చెప్పొద్దు కా, నేను వైసీపీ తరఫున కాదు, ఈ ప్రభుత్వం తరఫున కాదు, జగన్ కోసం కాదు, నేనే ఒళ్ళు తెంపిరికి ప్రెస్ మీట్ పెడతానా, ఏం చేస్తారో చేయండి చెప్పుకోండి, మేము మీ తోలుగుతాం, వస్తే మీకు చెప్పుతో కొట్టండి. ఇది తప్పు కదా. నీకేమన్నా నేను మాట చంద్రబాబు గారి గురించి, ఎప్పుడు చంద్రబాబు గారు పొరపాటు చేస్తే నేను మాడే హక్కు ఒక పౌరుడిగా మాట్లాడా, ఎప్పుడు వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలే వ్యక్తిగతంగా. నువ్వెందుకు ఆడవాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడతావు, వాళ్ళ గొలుసులు వేసుకుంటారు, పెద్ద పెద్ద ఆడియో కార్లు తిరుగుతారు. ఏ తిరగరా రైతులు, రైతులు అంటే అందరు అడుగు తినే వాళ్ళు ఉంటారా? రైతులు డబ్బులు ఉండవా? రైతుల దగ్గర పంటలు పండించుకుంటారు, సంతోషంగా ఉంటారు, మంచి బట్టలు కొనుక్కుంటారు, పేదవాళ్ళకి సహాయం చేస్తారు. ఆత్మగౌరవం ఉన్నవాడు రైతులు అంటే వాళ్ళని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు ఊరు మురుక్కాలలో దిగేవాళ్లే రైతులు అంటే అట్ట. ఎంత అవమానం వాళ్ళకి, 3,000 30,000 ఎకరాలు ఇచ్చిన ఆడవాళ్ళకి, రైతులకి ఎంత ఏడుపు ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత ఉగ్రోషం ఉంటుంది, ఎంత అవమానం ఉంటుంది. షేమ్ పృథ్వీ, షేమ్. ఏమాత్రం నీళ్ళు ఎత్తిస్తున్నా, నిజంగా నువ్వు కనుక ఓం వెంకటేశాయ అని ఆ దేవుడి మీద నిజంగా ఈ మాత్రం గౌరవం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి అమరావతి ఆడపడుతులకి రైతు సోదరులకి భేషత్తుగా క్షమాపణ చెప్పు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.